తిరిగి వార్తలకు స్వాగతం. విడవలూర్ ఎలగాలమ్మ గుంటలో వేసవిలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ శ్రీ పోలేరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామస్తులు. ఈ సందర్భంగా చద్దిపోశారు. విడవలూరు ఎలగాలమ్మ గుంటలోని పోలేరమ్మ దేవస్థానంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ గ్రామాన్ని అంటువ్యాధులు ప్రబలకుండా చల్లగా చూడమంటూ వేడుకున్నారు. గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి చద్ది తెచ్చి పోశారు. తప్పెట్లు తాళాలు నృత్యాలతో గ్రామం సందడిగా మారింది. గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సింహవాహనంపై కొలువుదీరి భక్తులను కనువిందు చేశారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సింహవాహనంపై కొలువుదీరి భక్తులను కనువిందు చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారికి ఊంచల్ సేవ వైభవంగా నిర్వహించారు. డాక్టర్ మహేంద్రరెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నెల్లూరు పొదలకూరు రోడ్లోని ఆనం వెంకురెడ్డి కాలనీలో హజరత్ ఖాజా వలీ ఔలియా గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధాన్ని పంచిపెట్టారు. పొదలకూరు రోడ్డులోని ఆనం వెంకురెడ్డి కాలనీలో హజరత్ ఖాదర్ వలీ ఔలియా షాహుల్ హమీద్ దర్గా గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గంధాన్ని మేళతాళాల మధ్య ఊరేగించారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తదుపరి గంధాన్ని పంచిపెట్టారు. ఈ గంధ మహోత్సవంలో దర్గా కమిటీ సభ్యులు షేక్ సందాని, సమద్, బాలసుబ్రహ్మణ్యం, మహబూబ్ జానీ తదితరులు పాల్గొన్నారు. గంధము ఊరేగింపుగా అందరూ కలిసిమెలిసి ఇక్కడికి వచ్చాము. ఖాదరళి సర్కార్ అందరినీ ఆశీర్వదించాలని, ఈ వెంకురెడ్డి కాలనీకి ఆ దేవుడు చల్లగా చూడాలని, ఇంకా సంవత్సరం మనం బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సంగం మండలంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంగంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ఆలయానికి చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గరుడ వాహనంపై కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడ సేవ నిర్వహించగా అధిక సంఖ్యలో హాజరైన భక్తులు కలియుగ దైవం నామస్మరణలతో తరించారు. కొండల రాయుడి బ్రహ్మోత్సవాలు నేత్రపరవంగా జరుగుతున్నాయి. బిట్రగుంటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్నారు. బారులు తీరి వైకుంఠవాసుడిని దర్శించుకుని పావనమవుతున్నారు. భక్తి ప్రపత్తులతో తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రసన్నుడు గరుత్మంతునిపై వేంచేసి భక్తులకు నేత్రానందాన్నిచ్చారు. సర్వ జగద్రక్షకుడిగా లోకాలను ఏలే పరమాత్మగా గరుడ వాహనంపై సాక్షాత్కరించిన దేవదేవుడిని భక్తులు దర్శించుకుని పులకాంకితులయ్యారు. పరిమళ పుష్పాల మధ్య సర్వాంగ సుందరంగా నవరత్న ఖచ్చిత స్వర్ణ వజ్ర వైఢూర్య మణిహారాలతో పట్టు పీతాంబరాలతో ముస్తాబైన శ్రీవారు పక్షివాహనంపై కొలువుదీరి గ్రామ విహారానికి విచ్చేయగా భక్తులు ప్రణమిల్లారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలు, సంప్రదాయ నృత్యాలు,
బాణాసంచ పేలుళ్ల మధ్య నిర్వహించిన స్వామివారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు నిష్ఠాగరిష్ఠులై బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకుని గోవిందనామ స్మరణలతో పులకించిపోయారు. ఈ కార్యక్రమానికి పురిని తిరుపతయ్య, పుచ్చల సుబ్బారావు కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించి అదృష్ట భాగ్యం పొందారు. మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్రావు, కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, పలువురు టీడీపీ నాయకులు ప్రసన్నుడి శ్రీక్షేత్రానికి విచ్చేసి వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి మందిరానికి చేసిన విద్యుత్ దీపాలంకరణ ఎగ్జిబిషన్ ఆకట్టుకున్నాయి. కావలి కచేరి మిట్టలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారు సింహవాహనంపై కొలువుదీరి భక్తులను సాక్షాత్కరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. కావలిలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవ శోభతో అలరారుతున్న స్వామిని భక్తులు బారులు తీరి దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీవారికి ఆలయ పండితులు సింహవాహన సేవ నిర్వహించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, బాణాసంచ పేలుళ్ల మధ్య స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించగా భక్తులు నేత్రానందంతో దర్శించుకున్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అల్లూరు మండల కేంద్రంలోని శ్రీ పోలేరమ్మ దేవస్థానంలో అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకారములు చేసి విశేషంగా పూజలు నిర్వహించారు. శాంతిహోమం, దుర్గాహోమం, వేదపారాయణం మొదలైన పూజలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి కొలువైన పవిత్ర పినాకిని తీరంలో పుష్కరోత్సవాలను నిర్వహించనున్నారు. పుష్కరాల రోజున పెనా నదిలో స్నానం చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో పినాకిని తీరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం పెన్నానది పుష్కరాలను నిర్వహించేందుకు వేద పండితులు ఏర్పాట్లు చేస్తున్నారు. మాఘశుద్ధ ఏకాదశి రోజున గంగా, గోదావరి సహిత సప్తనదుల పుణ్యజలాలు పెన్నాలో కలుస్తాయి. ఈ సందర్భంగా పెన్నానదికి కూడా పుష్కరాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా రంగడి బ్రహ్మోత్సవాల సమయంలో పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో రంగనాయకులపేటలోని పినాకిని తీరంలో వేద పండితులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరుడు నీటిలో ప్రవేశించిన అనంతరం స్నానాలు చేస్తే పాపాలు నశించి కోర్కెలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు. పినాకిని నది తీరంలో నిర్వహించే పుష్కరాలకు విచ్చేసి అదృష్ట భాగ్యం పొందాలని పండితులు సూచిస్తున్నారు. పినాకిని నదిలో సూర్య అస్తమానమై చంద్రోదయమయ్యే సమయంలో స్నానం చేసి స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి అందరికీ కూడా ఇతర క్షేత్రాల్లో పుష్కర స్నానం చేసి ఎంతైతే ఫలితం వస్తుందో అంత ఫలితాన్ని మనకిక్కడ ఈ ఒక్క పూట మాత్రమే మనకు చెప్పడం జరిగింది. ఆళ్వారులో అగ్రగణ్యులు శ్రీరామానుజాచార్యులు. ఆయన జన్మించి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సహస్రాబ్ది జయంతి వేడుకలను నిర్వహించనున్నామని రంగనాథస్వామి ఆలయం ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు తెలియజేశారు. శ్రీ మహావిష్ణువుకి జీవితాన్ని అర్పించి అష్టాద్వైత మార్గంలో నడిచి వైష్ణవ సంప్రదాయానికి విస్తృత ప్రచారం కల్పించిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు. ఆయన జన్మించి 1000 నెల నాటికి 1000 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో సహస్రాబ్ది జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో పాల్గొని రామానుజాచార్యుని అనుగ్రహం పొందాలని ఆయన పిలుపునిచ్చారు. పినాకిని తీరంలో వెలసిన శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులను వివిధ అలంకారాల్లో అనుగ్రహిస్తున్న రంగనాథస్వామికి నేడు పల్లకీ సేవ నిర్వహించనున్నారు. నెల్లూరు క్షేత్రపాలకుడు శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
రంగనాథుడి సేవలో పాల్గొన్న భక్తులు వైకుంఠ వాసుడిని దర్శించుకుని తరిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. శ్రీవారిని బాలకృష్ణుడిగా ముస్తాబు చేసి పల్లకిలో కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాల మధ్య పేట ఉత్సవం చేపట్టగా భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు మాగుంట విజయారెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.